हेलो गाइस, नेनु मिसाई एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल मेन विद माइंड्स। फ्रेंड्स नार्मल गा मीरु इक्कड चूडोच्चु नेनैते ई रोजु हेल्मेट तीसुकोनि मन वीडियोलकैते वच्चानु। ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఫ్రెండ్స్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అయితే బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అయితే వాడాలి, ఎందుకంటే ఇది మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది, అంతేకాకుండా ఫ్రెండ్స్ ఫైన్ పడుతుంది, లేకుంటే ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే, పెట్టుకుంటే మనకే సేఫ్టీ। సో ఈరోజు ఈ హెల్మెట్తో మేము ఏం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం అని అయితే ఫ్రెండ్స్ మీరైతే ఆలోచిస్తూ కావచ్చు। సో ఈరోజు ఈ వీడియోలో మేము ఏం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం అంటే, మా దగ్గర అయితే ఫ్రెండ్స్ ఒక సుతిల్ బామ్ ఉంది, అండ్ సుతిల్ బామ్తో చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మీకు తెలుసు। ఫస్ట్ గురించి కనుక ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే దీన్ని మనం పుచ్చపండులో పెట్టి పేల్చడం జరిగింది, ఆ తర్వాత మనం కొబ్బరి బొండంలో పెట్టి పేల్చడం జరిగింది, అండ్ నెక్స్ట్ మనం కుండలో పెట్టి పేల్చడం జరిగింది, అండ్ ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ మనం ఒక చెంబు కింద పెట్టి కూడా పేల్చడం జరిగింది అన్నమాట సుతిల్ బామ్ను। సో దేన్ని చూసుకున్నా సరే ఫ్రెండ్స్ మన అయితే సుతిల్ బామ్ పవర్ని అయితే తట్టుకోలే, అన్నీ పగిలిపోయినాయి। సో ఈరోజు ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఏం చేయబోతున్నామంటే ఫ్రెండ్స్, మనం ఈ సుతిల్ బామ్ని ఒక హెల్మెట్లో, అంటే హెల్మెట్ లోపల సుతిల్ బామ్ని పెట్టి పేల్చేస్తున్నాం అన్నమాట। అది కూడా ఫ్రెండ్స్ నార్మల్ హెల్మెట్ కాదు, ఐఎస్ఐ మార్క్ చేసిన ఫ్రెండ్స్ హెల్మెట్ అన్నమాట, అంటే సేఫ్టీ మార్క్ చేసిన హెల్మెట్ అన్నమాట। సో ఈ హెల్మెట్ అనేది మన ఈ సుతిల్ బామ్ ప్రెజర్ని తట్టుకుంటుందా లేదా అనేది ఫ్రెండ్స్ ఈరోజు ఎక్స్పెరిమెంట్ అన్నమాట। సో ఎక్స్పెరిమెంట్ కోసం కనుక ఫ్రెండ్స్ మీరు కనుక ఎక్సైటింగ్గా ఉన్నట్లయితే ఫటాఫట్ వీడియోని ఒక లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేశారనుకో మన ఎక్స్పెరిమెంట్ వీడియోలు అన్నీ మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా అయితే చూడవచ్చు అన్నమాట। సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ దిస్ ఎక్స్పెరిమెంట్। సో గాయస్ వీడియో స్టార్ట్ చేసేబోయే ముందు అయితే ఫ్రెండ్స్ నేను చెప్తున్నా అంటే, నా దగ్గర ఉన్న కొత్త హెల్మెట్ నేను వాడే హెల్మెట్లను అయితే నేను సుతిల్ బామ్ పెట్టి పేల్చలేను, ఎందుకంటే మీరు వీడియో లైక్ చేస్తలేరు అందుగురించే। ఈ వీడియో కనుక ఫ్రెండ్స్ 1000 లైక్స్ కనుక వచ్చినాయి అనుకో, ఇదే హెల్మెట్లా సుతిల్ బామ్లా మొత్తం ప్యాకెట్ వేసి కాలుస్తా। కానీ ఈరోజు ఈ ఎక్స్పెరిమెంట్ అయితే ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తలేరు కాబట్టి ఈ చిన్న హెల్మెట్ ఏదైతుందో దీంట్లో పెట్టి వేలుద్దాం, ఇస్తాం ఐఎస్ఐ మార్క్డ్ హెల్మెటే, సో దీంట్లో పెట్టి మనం ఈరోజు అయితే వేలుద్దాం, అండ్ ఈ హెల్మెట్ తట్టుకుంటుందా లేదా అనేది అయితే ఫ్రెండ్స్ మనం అయితే టెస్ట్ చేద్దాం। అండ్ ఈ వీడియో కనుక 1000 లైక్స్ వచ్చినాయి అనుకో, నేను చెప్పినట్టు ఖచ్చితంగా ఈ హెల్మెట్ల మొత్తం పుడ ఏదైతుందో ఫ్రెండ్స్ పుడ సుతిల్ బామ్ లేచి కాలుతాం। సో లేట్ చేయకుండా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసేద్దాం। సో గాయ్ సేఫ్టీ ఫస్ట్గా కన్సిడర్ చేసుకొని ఏం చేస్తున్నా అంటే అగరబత్తి ముట్టించుకుంటున్నా, ఎందుకంటే నేను విడికిన పారిపోయే లోపే ఇది పేలిందనుకో హెల్మెట్ పలిపోయి వచ్చే ముక్కలు అనేవి నాకే గుచ్చే అవకాశం ఉందన్నమాట, అందుకనే దీన్ని తోలు తీస్తున్నా అండ్ అగరబత్తి అయితే వాడుతున్నా। సో ఇది వాడినట్లయితే మనకి ఏం బెనిఫిట్ అంటే మనం బారిపోవచ్చు అన్నమాట ఇక్కడ నుండి టక్కన। సో గాయ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ సుతిల్ బామ్ని అంటిస్తున్నాను, గిటువారు గిటువారి గాయస్ మీరు ఇక్కడ చూడవచ్చు మన హెల్మెట్ ఏదైతుందో అదైతే కంప్లీట్గా ఏ విధంగా అయిపోయిందో। సో మన హెల్మెట్ అయితే కంప్లీట్గా ఫ్రెండ్స్ 4 ముక్కలు అయితే అయిపోయింది, 1, 2, 3, 4। ఇది ఫ్రెండ్స్ మన సుతిల్ బాంబు యొక్క పవర్ ఏదైతే ఉందో దాన్ని దేంట్లో పెట్టినా సరే అదైతే ఫ్రెండ్స్ కంప్లీట్గా ముక్కలు అయితే చేస్తుందన్నమాట। సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఫటాఫట్ వీడియోని ఒక లైక్ చేసేయండి, అంతేకాకుండా ఫ్రెండ్స్ 1000 లైక్ కనుక అయినాయి అనుకో ఈ వీడియో పైన, చెప్పినా కదా 3000 రూపీస్ హాక్సర్ హెల్మెట్ అవుతుందో నా దగ్గర, అందులో కంప్లీట్గా ఒక ప్యాకెట్ అయితే ఫ్రెండ్స్ వేసి పేలుద్దాం మొత్తం అయితే ఫ్రెండ్స్ నాకు తెలిసి అయితే ఆ హెల్మెట్ అయితే తట్టుకుంటుందని అనుకుంటున్నాను మనం కంప్లీట్ ఒక ప్యాకెట్ వేసినా సరే। సో ఫైనల్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్, అంతేకాకుండా మన ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి, మీరు చేయవలసిందంతా ఇంతే।
ఫ్రెండ్స్ అలాగే మేము రోజంతా ఏం చేస్తాం అంతేకాకుండా మా లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి అంతేకాకుండా ప్రతిరోజు ఒక వ్లాగ్ రూపంలో చూడాలి అనుకుంటే మనమైతే ఒక ఫ్రెండ్స్ ఒక కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది మెన్ విత్ మైండ్స్ వ్లాగ్స్ అని చెప్పేసి దాని లింక్ కావాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసి చూడొచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్ త్వరలోనే ఇంకో వీడియోలో ఇంకో కొత్త ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్.